హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మెత్తల పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక పెద్ద సైజు 4 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరేపాకుని, ఇదంతా మొత్తాన్ని కడాయిలోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి నెత్తలండి, ఎండు చేపలు. వీటిని హాట్ వాటర్లో వేసుకొని కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న నెత్తల్ని ఈ ఆనియన్స్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల దానికి ఉండే స్మెల్ అనేది కొంచెం పోతుంది. ఇలా ఫ్రై అయిపోయాక దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి 2 స్పూన్ల కారము, అలాగే 2 స్పూన్ల సాల్ట్ని కూడా వేసుకొని 1 స్పూన్ ధనియాల పౌడర్ని, అలాగే 1/2 స్పూన్ మెంతి పొడిని కూడా వేసుకోవాలి. ఈ పులుసు కూరలోకి మెంతి పొడి ఖచ్చితంగా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా మిక్స్ చేశాక దీనిలోకి చింతపండు పులుసును యాడ్ చేసుకుందాము. 1 చిన్న నిమ్మకాయ చెంత చింతపండుని ఇలా పులుసు తీసుకొని వేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేశాక 1 క్యాప్ పెట్టేసి 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత చూడండి, చాలా బాగా ఉడికిపోతుంది కదండి. ఇలా కొంచెం దగ్గరికి వచ్చేసింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. చేపలు కూడా బాగా ఉడికిపోతాయి. ఫైనల్గా మెత్తల పులుసు రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మా రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా 1 లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.